తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని చాకలిపేట హైస్కూల్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ సందర్శించారు. నాడు నేడు పనులు విద్యా కానుక కిట్లు పంపిణీని ఆయన పరిశీలించారు. జగనన్న గోరు ముద్ద ద్వారా అందిస్తున్న భోజన సదుపాయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ చాలా రుచికరమైన భోజనం అందిస్తున్నారని అన్నారు. రామచంద్రపురం పట్టణంలో ఉన్న సాకలపేట హైస్కూల్ ని సందర్శించడం జరిగింది. నాడు నేడు పనులు ఎలా జరిగాయని విద్యా కానుక కిట్లు సరఫరా ఎలా జరిగిందనేటువంటిది వారికి ఎలా అందాయనేటువంటిది రెండు పరిశీలన చేసిన తర్వాత జగనన్న గోరుముద్ద ఎలా వారికి రుచికరంగా పెడుతున్నారా లేదనేటువంటి విషయాన్ని సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఈ సర్ప్రైజ్ విజిట్ లో నేను చూసింది ఏంటంటే ఇక్కడ వంట చాలా సక్రమంగా చేశారు. అదే భోజనం వారితో పాటు నేను సహపంక్తిగా తిన్నాను. ఆ బాలబాలికలు మా ఇంటికంటే మా జగనన్న గోరుముద్ద రుచిగా ఉందని చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా హృదయం ఉన్నటువంటి నేతగా అందరూ మైండ్ తో పనిచేస్తే ఈయన మనసుతో పనిచేస్తారనంట. ఇది ఒక్క ఉదాహరణ. మధ్యాహ్న భోజనాన్ని గోరుముద్దగా మార్చి ప్రజలకు రుచి చూచి చక్కటి మినరల్ వాటర్ తో త్రాగునీటి సదుపాయం, ఇది కదా ఒక భాగ్యవంతుడు తన పిల్లల్ని సాకే దానికంటే దారిద్ర్యం అనేటువంటి శాపంలో ఉన్నటువంటి కుటుంబాల్లో పుట్టిన పిల్లలకి భాగ్యవంతుడి కంటే గొప్పగా, భాగ్యవంతుడి కంటే క్రమశిక్షణగా విద్యనభ్యసించే సమయంలో వారికి త్రాగునీరు గాని ఆహారం గాని టాయిలెట్స్ గాని చూసినప్పుడు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి, జ్యోతిరావు పూలే గారు ఆశించినటువంటి, స్వరాజ్య స్థాపకుడు మహాత్మా గాంధీ ఆశించినటువంటి పేదరిక నిర్మూలన యాగం అంటే ఇదని. ఈ యజ్ఞం ప్రారంభమైంది. ఈ యజ్ఞ ఫలాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరింత దీవెంపబడాలి. ఈ తల్లులు, ఈ తండ్రులు, ఈ ప్రజల చేత యజ్ఞం జరిగేటప్పుడు రాక్షసాదులు అనేకమైనటువంటి ప్రతిబంధకాలను సృష్టిస్తారు. రెండు మూడు రోజులుగా చూస్తా ఉన్నాం రోడ్ల గురించో లేకపోతే రకరకాలైనటువంటి అసత్య ప్రచారాలతో ఏదో ఈ యజ్ఞానికి విఘాతం కలిగించే విధంగా కొంతమంది రాక్షసుల ఆరోగ్య రకంగా అటువంటి కార్యక్రమాలు జరుగుతారు. అయ్యా ఈ రాష్ట్రంలో కడుపు పేదవాడి కడుపు చూసి, కడుపు పేదవాడి కష్టం చూసి, కడుపు పేదవాడిని ఉన్నతుడిగా చేయాలనేటువంటి తపనతోటి ఆలోచన విధానం మీరు మైండ్తో ఏమి లాభం వస్తుందని మీరు పనిచేస్తే వీరు ఎలా ఎదుగుతారని ఈ నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్న తీరుని సహకరించండి. సహకరించలేరా కనీసం మౌనంగా ఉండండి. ప్రజల్ని మభ్యపెట్టి ప్రక్కదోవ పట్టించి మీకు అధికారమే లక్ష్యంగా, మీకు ఇచ్చారు కదా అధికారం, ఏం చేశారు మీరు? మీరు ఈ పేదవాళ్లకు చూశారా? ఈ పేదవాళ్ల జీవితాలు మార్చడానికి ప్రయత్నం చేశారా? ఈ పేదరికం అనేటువంటి శాపంలో కొట్టుమిట్టాడే వారి పట్ల
వాళ్ళని బానిసలుగా బతికేటట్టుగా చేశారే వారి బానిసలు కాదు వారి జీవితాలు అన్ని రకాలుగా అంటే వారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగేటట్టుగా ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి ఈ విద్యా విధానం పిల్లల్ని సాకే విధానం నేటి బాలలే రేపటి పౌరులు ఈ దేశ నిర్మాణం వారి ద్వారానే జరుగుతుందనేటువంటి వారి యొక్క పెద్దల సూచన ఆలోచన సూక్తుల్ని అనుసరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి సహకరించమని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలను వర్షాలు పడినప్పుడు రోడ్లు గోతులు పడతాయి ఇది నేడే జరుగుతున్నటువంటిది కాదు అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ ప్రాంతం అయితే ఉందో శాండీ సాయిల్స్ మట్టిగా ఉన్నటువంటి చోట రోడ్లు కొంచెం అవకతవకలు ఉండొచ్చు దానికి కారణం మీరు ఏ గత ప్రభుత్వంలో నిర్మించిన రోడ్ల నాణ్యత లోపం కాదా మూడు సంవత్సరాల్లోనే ఈ రోడ్లన్నీ కూడా ఈ రకంగా డ్యామేజ్ జరిగినాయి అంటే దానిలో మీ భాగస్వామ్యం కూడా ఉందనేటువంటి వాస్తవం ప్రజలు తెలియదనుకుంటున్నారా పాడైనటువంటి రోడ్లని అతి త్వరలోనే నిర్మించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు కానీ ఈ పేదవాడి జీవితాన్ని వెలుగులోకి తేవాలని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన యజ్ఞానికి విఘాతం కలిగించొద్దని ఇవాళ నాడు నేడులో అలాగే పాఠశాల సందర్శనం మధ్యాహ్నం గోరుముద్ద స్వయంగా వారితో పాటు కలిసి భోజనం చేసి నేను కూడా విద్యార్థినయ్యనే జగనన్న పాలనలో విద్యార్థిగా ఉంటే ఎంత గొప్ప సౌఖ్యం ఉంది ఆనందం ఉంది వికాసానికి విజ్ఞానానికి మార్గాలు అన్వేషించొచ్చనేటువంటి భావన నాలో కూడా కలిగింది దీనిని సక్రమంగా వినియోగించుకోవడానికి ఈ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మరింతగా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.